నాయస్థానం టు దేవస్థానం అమరావతి పాదయాత్ర అంటూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన యాత్ర వలన ప్రజలు ఎంతో మోసపోతున్నారు అని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి పాదయాత్రను తెలుగుదేశం పార్టీ చేపట్టిందని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలు మాత్రమే బాగుంటే సరిపోదని, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అమరావతిలో భూముల కోసం, వాటి ధరల కోసం ఒకే రాజధాని పేరుతో టీడీపీ ఉద్యమానికి పిలుపునివ్వడం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు. రాజధాని విషయంలో సొంత నిర్ణయం తీసుకోలేదని శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ, శ్రీబాగ్ ఒప్పందం ఇచ్చిన నివేదికల ప్రకారం అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. సంరక్షించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇంకొక రీతిగా ఎవరన్నా వచ్చేసేసి వాళ్ళ ఇష్టానుసారము చేసినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్నటువంటి దృక్పథం తోటి కొందరు పనిగట్టుకొని మరీ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు కాబట్టి దాన్ని అరికట్టేదానికోసం పోలీసులు కూడా వారి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారే తప్ప ఇంకొకరిని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు అనేది కూడా తెలియపరుస్తూ, అలాగే అందరం కూడా గమనించాల్సింది, ఈరోజు రాష్ట్ర ప్రజానీకమంతా గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రలు కుతంత్రాలు. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కుతంత్రాలు ఎంత దౌర్భాగ్యంగా నీచంగా శవరాజకీయాలు చేస్తారనేది మనందరి చూస్తూనే ఉన్నాం, చూసినాం, ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర ద్వారా ఏదో సంక్షోభాన్ని నెలకొల్పాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇబ్బందుల పాలు చేయాలని చెప్పేసేటువంటి లక్ష్యంతోనే ఉన్నాడు. నిన్ననేమో ఆర్టికల్ 356 ఇంప్లిమెంట్ ఇంపోజ్ చేయమంటాడు. ఆర్టికల్ 20 సంవత్సరాల పద్ధతి పూర్తి కావాలని, 20 సంవత్సరాల్లో చేసిన అప్పులకు ఏ రీతిగా వడ్డీతో సహాయం లేదు, ఎంత నష్టపోతామనేది కూడా గమనించాలి మీరు. అంతేగాని ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపోయినటువంటి మాటలను నమ్మి ఇంకా నష్టపోతున్న ప్రజల ద్వారా, రైతు సోదరుల ద్వారా, సోదరుల ద్వారా అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక మాట కూడా అడుగుతూ ఉన్నాం, ఈ 29 గ్రామాలకు చెందినటువంటి మీరు మీ ప్రాంత అభివృద్ధి కోసం ఆకాంక్షించడంలో తప్పలేదు, అలాగే మీ 29 గ్రామాలలో రాజధాని ఉండాలనుకుంటున్నప్పుడు మేము తప్పనిసరి, కానీ మిగిలిన 11 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మనోభావాలు ఉన్నవా, వారి మనోభావాలు ఏమైతే వారి మనోభావాలకు మీరు సమాధానం చెప్తారు, వీటికి మా ఇంత దూరం ఆశీర్వదిస్తాడు అనేది ఆయన కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇంత ఇటువంటి ఆలోచనలు పొందుతున్నటువంటి ఆ 29 గ్రామాల ప్రజలకి ఒక మంచి బుద్ధిని ఆ భగవంతుడు ప్రసాదించాలా, ఎందుకంటే రావాలి, రాష్ట్రం మొత్తం కూడా బాగుండాలని కోరుకోవాలి, కానీ కేవలం మా 29 గ్రామాలు బాగుంటే చాలు అనుకోవడం కరెక్ట్ కాదు. మిగిలిన వారి యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా ఉండడం కూడా సమంజసం కాదు అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జిల్లా పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు గమనించండి, మీ ఇష్టానుసారం మీరు చేసుకుంటా పోయి ఈరోజు రాజకీయాలని మీరు దృష్టిలో పెట్టుకుంటే ప్రజలు క్షమించరు మిమ్మల్ని రాబోయే రోజుల్లో, అది గమనించండి. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అందరూ గమనించండి, ఈరోజు మూడు రాజధానులు ఎంత మేరకు తప్పు, ఏ రీతిగా తప్పు అవుతుంది అనేది గమనించండి. ఈరోజు మూడు రాజధానులు ఉన్నట్లయితే మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉన్నాయి, ఏ ప్రాంతం యొక్క ఆధిపత్యం అనేది రాబోయే రోజుల్లో ఉండదు, రాబోయే రోజుల్లో ఏ ప్రాంతం యొక్క ఆధిపత్యం ఉండదు కాబట్టి అందరం కూడా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా సంతోషంగా కలిసిమెలిసి ఉండేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. లేని పరిస్థితుల్లో మళ్ళీ హైదరాబాద్ లాగా, చెన్నై లాగా, అమరావతి కూడా మనము దూరం చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎల్లకాలం మన బతుకులన్నీ ఇట్లే ఉండాలా అనేటువంటి బాధ కూడా కలుగుతూ ఉండింది. కాబట్టి అందరూ కూడా గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్